హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ దిసి శిరీష గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ రెండు కూడా త్వరలోనే రానున్నాయని చెప్పి మనకి కొంతకాలంగా న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలో మనకి గ్రూప్ టూ కంటే కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ ముందు వచ్చేది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ముందు వచ్చేందుకే హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ వన్లో ఈసారి మెయిన్స్ కూడా ఆబ్జెక్ట్ ఒక రెండు పేపర్లు అలాగే డిస్క్రిప్టివ్ రెండు పేపర్లు ఉండబోతున్నాయి జనరల్ స్టడీస్ పేపర్స్ అనేది కూడా ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు లేదంటే గ్రూప్ వన్ టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు ప్రిపరేషన్ అనేది చాలా సులభతరం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈసారి గ్రూప్ వన్ రాయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మరి వీటిలో మెంటార్షిప్ అనేది ఇవ్వాలి గ్రూప్ వన్ యాస్పరెంట్స్కి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ గతంలో గ్రూప్ వన్కి కూడా మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ మెంటార్షిప్ ఇవ్వడం జరిగింది మన స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురికి సర్వీస్ రావడం కూడా జరిగిందనమాట గ్రూప్ వన్ సర్వీస్ సో ఇప్పుడు ఉన్న ప్యాటర్న్ని బట్టి మనకి ఎట్ ఏ టైం మనం ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వాలి అలాగే ఆన్సర్ రైటింగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరిగింది అది కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ అనమాట ఏదైతే మనం ఆల్రెడీ గ్రూప్ టూకి ఇస్తున్నామో అదే ప్యాటర్న్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మెంటార్షిప్ గ్రూప్ వన్కి కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే డైలీ మీకు ఒక టాపిక్ ఇచ్చి ప్రిలిమ్స్కి సంబంధించింది దాని మీద ప్రిలిమ్స్ టెస్ట్ అంటే ఎంసీక్యూస్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది అలాగే మెయిన్స్లో ఏవైతే టాపిక్స్ ఆన్సర్ రైటింగ్కి టాపిక్స్ ఉన్నాయో అంటే లైక్ పాలిటీ ఎథిక్స్ ఇటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి మీకు డైలీ టూ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ దానికి ఏ రోజుకు ఆ రోజే మీరు రాసి పంపించిన ఆన్సర్కి ఎవాల్యుయేషన్ కూడా చేయడం జరుగుతుంది అంటే డైలీ ప్రిలిమ్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందనమాట ఒకేసారి ఎట్ ఏ టైం మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ రెండింటినీ కూడా కంప్లీట్ చేసుకునే విధంగా దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది ప్రిలిమ్స్ అవ్వనివ్వండి చూద్దాం ప్రిలిమ్స్ అయిన తర్వాత కదా మెయిన్స్ ఇది ఎంసీక్యూస్ అదేమో ఆన్సర్ రైటింగ్ రెండింటికి సరిపడదు ఒకేసారి రెండు ప్రిపేర్ కాలేమనుకుంటారు కానీ ఆ అప్రోచ్ తప్పండి ఎప్పుడైనా సరే మీరు ముందు నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే మాత్రమే గ్రూప్ వన్లో సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే కానీ మెయిన్స్ అనేది డిసైడింగ్ అనమాట మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది అలాగే మీ క్యాడర్ని కూడా డిసైడ్ చేస్తుంది అనమాట సో అటువంటి మెయిన్స్కి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది కంపల్సరీ సో కాబట్టి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చి వెళ్ళిపోయిన దాకా వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కనుక కలిపి చదువుకుంటూ కలిపి ప్రాక్టీస్ చేస్తూ చదవడం వేరు చదువుతూ ప్రాక్టీస్ చేయడం వేరు డైలీ చదివిన టాపిక్ మీద మీరు ఎంసీక్యూ సాల్వ్ చేయడం అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాయడం కానీ అలవాటు చేసుకుంటే ఏది అడిగినా కానీ మీ మైండ్లో దానికి సంబంధించిన పాయింట్స్ అనేవి స్ట్రైక్ అయిపోతాయి అన్నమాట అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీరు రాస్తున్నారంటేనే మీకు ఆ టాపిక్ మీద సమగ్రంగా పూర్తి త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో మీకు దాని మీద అవగాహన వచ్చేసి ఉంటుంది సో ఏది అడిగినా కానీ పాయింట్స్ రూపంలోకి మీకు కన్వర్ట్ చేసుకోగలుగుతారు ఎప్పుడైతే మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్లో అలవాటు చేసుకున్నారో రేపు పొద్దున్న ఎంత కష్టమైన క్వశ్చన్ అడిగినా కానీ లేదంటే ఎన్సీక్యూస్లోనే కొంచెం స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా మీకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈజీగా పాయింట్స్ గుర్తొచ్చేస్తాయి అనమాట ఏది ఎలిమినేట్ చేయాలి ఏది ఆన్సర్ అయ్యి ఉంటుంది అనేటువంటి పాయింట్స్ మీరు వెతుక్కు ఒక్కర్లేదు అనమాట సో ఈజీ అయిపోతుంది సో ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ అనేది మీకు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్ రెండు కంప్లీట్ అయ్యే వరకు కూడా అది వన్ ఇయర్ పట్టనివ్వండి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టనివ్వండి ఎంత టైం పట్టినా కూడా అంతవరకు కూడా మీకు డైలీ ఆగకుండా టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మధ్య మధ్యలో రివిజన్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకసారి ఏదో సిలబస్ మీ చేత పూర్తి చేయించేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో సిలబస్ కంప్లీట్ చేయించేసి అయిపోయింది ప్రోగ్రామ్ అని చెప్పే ప్రోగ్రామ్ అయితే ఇది కాదండి మీరు చదవడం రాయడం అలాగే రాసిన ప్రతి టెస్ట్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవడం రేపొద్దున ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడం అనేది మాకు ఇంపార్టెంట్ అనమాట మీకు ఎంత ఇంపార్టెంటో మీరు అంతే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగించడం అనేది మేం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది మీతో పాటు మాకు కూడా ఇంపార్టెంట్ సో కాబట్టి సిలబస్ ఏదో కంప్లీట్ చేపిచ్చి వదిలేకుండా ప్రతిదీ మీకు ఎంత ఎన్ని చాప్టర్లు అయిన తర్వాత పెట్టినా కూడా టెస్ట్ మళ్ళీ రివిజన్ టెస్ట్ పెట్టినా మీరు ఫస్ట్ టెస్ట్ ఎలాగైతే ఎంత పర్ఫెక్ట్గా అయితే చదివి వెంటనే రాయగలిగారో కొన్ని టెస్ట్ల తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రివిజన్ టెస్ట్ పెట్టినా కూడా మీరు అంతే పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అనేటువంటిది అసెస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆన్సర్ రైటింగ్ టిప్స్ టెక్నిక్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఆన్సర్ రైటింగ్లో ప్రతిదీ ఈవెన్ మీ స్పెల్లింగ్ ఎర్రస్తో సహా ప్రతి చిన్న లైన్ టు లైన్ పాయింట్ టు పాయింట్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుందనమాట సో ఇట్లా మీకు ఎవాల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ మనం పెట్టిన టెస్ట్ మోనియల్స్ ఉంటాయి సో ఛానల్లో కూడా ఉన్నాయి మీరు అవి కూడా ఒకసారి చూడచ్చు ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా స్టూడెంట్స్ పంపితే మేము ఏ రకంగా అవాల్యుయేట్ చేస్తున్నాం ఎట్లా పాయింట్స్ చెప్తున్నాం వాళ్ళకి అని చెప్పేసి కూడా ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది సో అది కూడా మీరు చూడొచ్చు అనమాట సో ఇట్లా మీకు వన్ టు వన్ డైరెక్ట్గా మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఈ ఆపర్చునిటీ కనుక యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కానీ లేదంటే ప్లేస్టోర్ లింక్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు అనమాట థ్యాంక్ యూ